నేను ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్నా, జీవితంలో ఈ స్టేజ్లో ఉన్నా దానికి కారణం వర్మ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్. మీరు ఒకసారి అన్నారు ఎవరి జీవితానికి వాడే హీరో, ఎవరి స్క్రీన్ ప్లే వాడే రాసుకోవాలి, ఎవరికి వాడే డైరెక్షన్ చేసుకోవాలి అని. ఎవరి జీవితానికి వాళ్ళు హీరో కాదు నాకు తెలియదు, బట్ నాకు మీరు ఎప్పుడూ ఒక హీరోలా కనబడతారు. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా నాకు అగ్రీ అవుతారు. ఎందుకంటే ఒకసారి సిరాశ్రీ పుస్తకం రాసినప్పుడు చెప్పాను, వర్మగారు చాలామందికి డైరెక్టర్ ఏమో బట్ నా లైఫ్లో మటుకు వర్మగారు హీరో అని. మన హీరోలు చెప్పిన ఏ పాపులర్ వన్ లైనర్ తీసుకున్నా అది వర్మగారికి సూట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కొంచెం తిక్ ఉంది కానీ దానికి లెక్క ఉంది, దట్ ఈస్ వర్మగారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, దట్ ఈస్ వర్మగారు. బాంబేకి మెల్లిగా బతికేయాలని వెళ్ళలేదు, బాంబేని ఉచ్చపోయించడానికి వెళ్ళాను వర్మగారు. సో ఏ హీరో టై వన్ లైనర్ తీసుకున్నా అది వర్మగారికి యాప్ట్ అవుతుంది, అందుకే వర్మగారు నాకు హీరో. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రైజ్ ఫర్ ఎ పర్సన్ బియాండ్ హిస్ సినిమా. అంటే సినిమాలు శాశ్వతంగా గుర్తుంటాయి, చాలామందికి మాయాబజార్ గుర్తుంటుంది, బట్ తీసిన డైరెక్టర్ గుర్తుండడు, చాలా కొద్దిమంది గుర్తుంటుంది. సినిమా అనేది అందరికంటే గొప్పది, అందరికంటే పెద్దది. బట్ కేవలం వర్మగారి విషయంలోనే ఆయన సినిమాలను మించి ఆయన ఎదిగారు. ఆయన యాటిట్యూడు, ఆయన పర్సనాలిటీ, లైఫ్ మీద ఉన్న ఆయన పర్సెప్షన్, అంటే ప్రతి ఒక్కళ్ళు కలలు కంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకాలనుకుంటారు. బట్ నా